నానా ఇది రాలే చూస్తారా రాలే చూస్తారా మన్వి క్లాస్ ఉందా ఆ 8 కి లైవ్ చేస్తాలే गुड मॉर्निंग सर गुड मॉर्निंग नाना गुड मॉर्निंग गुड मॉर्निंग सो बोर्ड कोर्ना मेरे धनवी हेलो चूं ना बोर्ड शिव बोर्ड ओके ओके एकड़ना ब्लर गा मिगता नई क्लास सो मी दर टेक्स्ट बुक उन्ना टेक्स्ट बुक दर सो मे दर टेक्स्ट बुक रेडी का नईन्ते
सो सिलेबस नेनु ग्रुप लो पेट्टानु चूडंडि ग्रुप लो सिलेबस पेट्टा कदा डाउनलोड चेसुकुन्नारा सिलेबस नेनु ग्रुप लो पेट्टानु डाउनलोड चेसुकुन्नारा यस सर हां ओके आ చూడండి ఏమేం ఉన్నాయో చెప్తాను మ్యాథమెటిక్స్ సంబంధించి రియల్ నంబర్స్ పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ లైన్స్ అండ్ యాంగిల్స్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ స్టాటిస్టిక్స్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూస్ నా దగ్గర మ్యాథమెటిక్స్ రియల్ నంబర్స్ పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ polynomials and factorization next to lines and angles tara next entana linear equation of two variables tara linear equation of two variables next statistics next endana surface areas and values surface areas and values meeku first lo ne eve undayi em kada kuda cheppranu first lo ne eve undayi em kada kuda cheppranu so idi clear kalapastara nena baga board ఇంకో చెప్పితే జాగ్రత్త ఓకే ఓకే సో సర్ఫేస్ అండ్ ఏరియాస్ అండ్ వాల్యూస్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రియల్ నెంబర్ స్టాటిస్టిక్స్ చాలా మటుకు చెప్పేశాను స్టాటిస్టిక్స్ మీరు విన్నారు కూడా స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ లో సంబంధించి క్లియర్ గా నేను చెప్పినాను మీరు కావాలంటే వీడియోస్ చూసుకోండి స్టాటిస్టిక్స్ సంబంధించి క్లియర్ గా నేను పెట్టాను स्टैटिस्टिक्स सो स्टैटिस्टिक्स अंटे एंटन्ना చెప్తారా స్టాటిస్టిక్స్ అంటే ఏందో డేటా చెప్పండి స్టాటిస్టిక్స్ సంబంధించిన డేటా మొత్తం క్లియర్ గా ఉంది కదా మీ దగ్గర yes sir ఆ చెప్తారా ఏమన్నా దాని గురించి మీన్ మీడియన్ మోడ్ ఆ తర్వాత గ్రూప్ డేటా అన్ గ్రూప్ డేటా రా డేటా గ్రూప్ డేటా అన్ గ్రూప్ డేటా ఇంకా రా డేటా ఆ రా డేటా ఇంకా సో అంత క్లియర్ గా నేర్చుకున్నాం మనం స్టాటిస్టిక్స్ సంబంధించి క్లియర్ గా నేర్చుకున్నాము స్టాటిస్టిక్స్ సంబంధించి క్లియర్ గా నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత असल ग्रूप डेटा अन ग्रूप डेटा एम कथा दिन कथा कमा मिशन कदा फर्स्ट अन ग्रूप डेटा मीन रा डेटा अन ग्रूप डेटा मीन रा डेटा अटे मुड़ी दत्तांश स्टाटिस्टिक्स संबंधी क्लियर ऐसी ने स्टाटिस्टिक्स संबंधी सारी आ वीडियो लेकते क्लियर अर्थम आयोस लेकते क्लियर अर्थम हो सो ఆ వీడియోస్ ఒకసారి చూడండి కావాలంటే చూడండి క్లియర్ గా అర్థమవుతుంది అట్లాగే రియల్ నంబర్స్ నోట్స్ కూడా పెట్టాను మీకు ఇక్కడ చూడండి రియల్ నంబర్స్ ఈ నోట్స్ కూడా పెట్టాను ఇక్కడ రియల్ నంబర్స్ సో స్టాటిస్టిక్స్
सो स्टैटिस्टिक्स संबंधी स्टैटिस्टिक्स संबंधी मैं क्लियर गा अन्नी नेर्चुकुनेम अन्नमाट इक्कड मा वीडियो एमैना ब्लर गा उंदा ఇక్కడ నేను షేర్ చేసిన వీడియో ఏమన్నా ఉందా నో సర్ ఆ నో వెరీ గుడ్ మీరు వీడియోలు ఆన్ చేసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ బ్యాండ్ విడ్త్ అంత ఉండదు కాబట్టి మీరు వీడియోస్ ఆన్ చేసుకోవద్దు ఓకేనేనా మీరు వీడియోస్ ఆన్ చేసుకోకుండా వినండి అన్న మార్కర్ కి చాపటి లైట్ सो डोंट स्विच ऑन योर वीडियोस అన్నమాట वीडियोस వద్దనన్నా वीडियो ఆఫ్ చేసుకోండి सो ఫస్ట్ స్టాట్స్ वीडियो ఆన్ చేసుకోవద్దు ఎవరు కూడా వీడియో ఆన్ చేసుకోవద్దు వీడియో ఆన్ చేసుకునేం కదా ఓకే చేసుకోండి చేసుకోండి ఉన్నీ ఉన్నీ లే ఉన్నీ స్పాట్ లైట్ రాదే स्पॉट इधर है स्पॉटलाइट में अपुरू कंटिन्यू जैसे ये वीडियो में तो मैं नंबर से ले रही हूँ तो वन मिनट है ना स्टैटिस्टिक्स चूज तो ना మీ చాప్టర్ల గురించి చెప్పాలి కదా 10th చెప్పి చెప్పి 10th క్లాస్ ది అలవాటుంది yes so is board is clear board clear గా ఉందనా మీరు చెప్పాలి ఆ board clear గా ఉందంటే మీరు చెప్పాలి అన్న Okay, so I am going to write. So what is the data meaning? What is the data means? What we have in our hand, or what we have? Is it clear? Data. Now first if you go through that my videos okay yeah. videos are just for your and just for jenka ali jesus so there are two types of data one is primary meer notes itle rasko secondary separate rasko avasaram led rendu adu just secondary లేదా ఇదంతా అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొచ్చాను సో దేర్ ఆర్ టు టైప్స్ ఆఫ్ డేటా టు ఇస్ సెకండరీ వి కెన్ రిప్రజెంట్ ద డేటా బై అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సో ప్రైమరీ సెకండరీ రెండు రకాలు ఉంటాయి అన్నమాట
So primary data ante manam what we are going to feel. Okay. So ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మనము ప్రైమరీ అంటే మనం పోయి మార్కులు సేకరించుకొని మనం పోయి జనాభా లెక్కలు సేకరించుకుంటే దాన్ని ప్రైమరీ అంట ఒకరిచ్చిన దాన్ని మనము మళ్ళీ సపరేట్ గా వాట్ దాన్ని సెకండరీ అంట సో ఇప్పుడు శివకుమార్ పోయి ఫీల్డ్ లెక్ పోయి అంత వివరాలు సేకరించుకొని వస్తే దాన్ని ప్రైమరీ అంట శివకుమార్ తెచ్చుకున్న శివప్రసాద్ తెచ్చుకున్న దాన్ని ఈ ఇక్కడ చిన్న రెడ్డి అయ్య అని ఉన్నారు కదా ఈ చిన్న రెడ్డి అయ్య దాన్ని ఉపయోగిస్తే దాన్ని సెకండరీ అంట దాన్ని ఉపయోగిస్తే దాన్ని సెకండరీ అంట ఇప్పుడు జనాభా లెక్కలను మనము ఎవరెవరు టీచర్లు వాళ్ళు వీళ్ళు సేకరించారు వాటిని మనం ఉపయోగిస్తే దాన్ని ఏమంటాము సెకండరీ డేటా సో అదేనమాట సో వీ కెన్ రిప్రజెంట్ ద డేటా బై అన్గ్రూప్ ఇందాకే మన శివప్రసాద్ చెప్పినాడు అన్గ్రూప్డ్ డేటా గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్డ్ డేటా గ్రూప్డ్ డేటా సో మీరు కనపడకపోతే నాకు చెప్పండి మీరేం మాట్లాడద్దు కనపడకపోతే చెప్పండి నాకు సార్ ఆ మెసేజ్ చేయండి ఇంకో చేయండి ఏదైనా చేయండి సో వీ కెన్ రిప్రజెంట్ ద డేటా ఫస్ట్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సో మనము క్రికెట్ వచ్చేటప్పుడు చూసింటాం వెన్ వి ఆర్ వాచింగ్ క్రికెట్ వెన్ వి ఆర్ వాచింగ్ క్రికెట్ ఓవర్ బై ఓవర్ ఇలా వస్తూ ఉంటాయి ఓవర్ బై ఓవర్ ఫస్ట్ ఓవర్ లో 7 రన్స్ కొట్టాడు సెకండ్ ఓవర్ లో 14 రన్స్ కొట్టాడు థర్డ్ ఓవర్ లో ఏం కొట్టలేదు వికెట్ కూడా పడింది ఇలా ఉంటుంది వికెట్ కూడా పడింది నెక్స్ట్ ఫోర్త్ ఓవర్ లో మెయిడన్ అంటే ఏం రన్లు చేయలేదు కాబట్టి ఖాళీ పెడతారు నెక్స్ట్ ఫోర్త్ ఓవర్ లో 8 రన్స్ కొట్టారు ఒక వికెట్ కూడా పడింది ఇట్లా రాస్తారు సో ఇలా రిప్రజెంట్ చేస్తారు దీన్ని డేటా రిప్రజెంటేషన్ మనకు విజువల్ గా రిప్రజెంట్ చేస్తారు అన్నమాట మనకు విజువల్ గా రిప్రజెంట్ చేస్తారు అదే అన్నమాట సో దీన్ని ఏమంటారు అంటే ఈ డేటా బార్ గ్రాఫ్ బార్ హిస్టోగ్రాఫ్ Yes, very good, very good. So, నేర్చుకున్న విషయం ఉపయోగిస్తున్నాడు శివప్రసాద్ హిస్టోగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ సో హిస్టోగ్రామ్ బార్ గ్రాఫ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ అన్నమాట వీటిని మనం ఉపయోగిస్తాం నెక్స్ట్ ఎలా ఉపయోగించాలి ఏం కదా దాని కథా కమాషన్ అంతా కూడా మనము ఈ బార్ గ్రాఫ్ హిస్టోగ్రామ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ ద్వారా కూడా తెలియజేస్తాం నెక్స్ట్ క్లాస్ అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఎలా తయారు చేయాలనేది ముందు వీడియోస్ లో నా వీడియోస్ లో క్లియర్ గా చెప్పాను నేను ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా తయారు చేయాలి 9th క్లాస్ వరకు అప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా బాగా అర్థమవుతారు ఐ రైట్ శివ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా తయారు చేయాలి అట్లాగే క్లాస్ మార్క్ ఎలా తయారు చేయాలి క్లాస్ మార్క్ క్లాస్ ఇంటర్వెల్ ఎట్లా తయారు చేయాలి ఏ కథ దాని కథ కమాషన్ తర్వాత సెంట్రల్ టెండెన్సీస్ సెంట్రల్ టెండెన్సీస్ నేను ఊరికే ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి బ్రీఫ్ గా చెప్తున్నాను ఒక్కొక్కటి మీ టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతాను మీ టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతాను ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి రాస్తున్నాం సెంట్రల్ టెండెన్సీస్ సెంట్రల్ టెండెన్సీస్ మీన్స్ మీన్ మోడ్ చెప్పు శివ మీడియం మీన్ మోడ్ మీడియం దీస్ ఆర్ ద సెంట్రల్ టెండెన్సీస్ ఈ సెంట్రల్ టెండెన్సీస్ ను అన్గ్రూప్డ్ డేటాలో ఎలా చేయాలి గ్రూప్డ్ డేటాలో ఎలా చేయాలి ఇదే మన 9th క్లాస్ మ్యాథమెటిక్స్ అంతే ఇంకేం లేదు ఇదే మన 9th క్లాస్ సో ఎలా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ తయారు చేయాలి అన్గ్రూప్ డేటా ఎలా ఉండాలి ఏం కదా తెలుసుకున్నాం ఇప్పుడు వి కెన్ ఆల్సో రిప్రజెంట్ ద డేటా యాజ్ బార్ గ్రాఫ్స్ హిస్టోగ్రామ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్
सो क्रिकेट चूस इंकोट चूसी फर्स्ट ऑस्ट्रेलिया बैटिंग ऑस्ट्रेलिया इंडिया सीरीज जो फर्स्ट ऑस्ट्रेलिया बैटिंग अटे नेक्स्ट इंडिया बैटिंग वे सर की इंको कलर मन इंको कलर ले इंको कलर इला 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 दी दीन कटे इलाक बैठे दिस इज कॉल्ड फ्रीक्वेंसी अटे मन कंटे इकड़ विकेट्स पड़ने रेड डॉट्स तो पड़ता क्रिकेट चूस सो इधी फ्रीक्वेंसी पॉलीगन नेक्स्ट बार ग्राफ इधी हिस्टोग्राम्स बार ग्राफ आर हिस्टोग्राम्स नेक्स्ट इंकोटी बजेट मन रूपाय दी एजुकेशन तरवा इंको दिता इंको दिता इलाटा दिस इज कॉल्ड पाई चार्ट्स दिस इज कॉल्ड पाई चार्ट्स पाई चार्ट्स हिस्टोग्राम्स ఇది ఫ్రీక్వెన్సీ పాలిగన్ ఆర్ బార్ గ్రాఫ్స్ అని కూడా అంటాం సో ఇది ఇది ఈ విధంగా మనం చేస్తుంటాం నెక్స్ట్ సో ఇది వన్ ఇంట్రడక్షన్ క్లాస్ అన్నమాట మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి నోట్స్ ఇక్కడే రాసేసుకోవచ్చు నోట్స్ కూడా ఇక్కడే రాసేసుకోవచ్చు టెక్స్ట్ బుక్ తీసుకున్న తర్వాత మీరు నోట్స్ కూడా ఇక్కడే రాసేసుకోవచ్చు सो नाइन्थ क्लास क्या यूजुअल नागते चाहो अलाने जो टाइमिंग टाइमिंग प्रकार जो क्लास लिंक जॉइन करना इधे लिंक जॉइन करना वीडियो आडियो ओके ओके अब क्लास उठा सो एवर शिव चिन्न रेड्डय्या 9A3 रियलमी गैलेक्सी इटे नमन पेर तो पीलिटी रेना ट्राई टू यूज युवर नेम्स मन को मैं अम्मा ना पेर क्या पेर तो रही गैलेक्सी रियलमी वो मन मन पे रियलमी अने गौतम सार रियलमी गौतम सार गौतम पेर मार्च रीनेम गौतम गौतम सर ओके सो ने गौतम नई रहा नेक्स्ट गैलेक्सी जीरो गैलेक्सी जीरो वन పేరు చెప్పరా ఆడియో కనెక్ట్ చేసుకోలేదు ఆడియో కనెక్ట్ చేసుకున్నానా ఆడియో కనెక్ట్ చేసుకోండి మీరు ఆడియో కనెక్ట్ చేసుకోలేదు ఆడియో కనెక్ట్ చేసుకుంటే నాకు తెలుస్తుంది మీరు ఆడియో కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సో ఆడియో కనెక్ట్ చేసుకోవాలి రైట్ సో శివ 10th క్లాస్ క్లాసులు కూడా వింటున్నాడు మీరు కూడా కావాలంటే వినండి నష్టమే లేదు ఆ 9th అయితే రెగ్యులర్ గా జరుగుతాయి 9th కూడా రెగ్యులర్ గానే జరుగుతాయి 7 10 టు మీకు టైమింగ్స్ ఏమో ఇచ్చారు కదా ఆ టైమింగ్స్ ప్రకారం జరుగుతాయి గౌతమ్ వింటున్నావు వినిపిస్తుందా ఓకే నన్న సో మీరు ఎక్కడైనా గానీ బ్లర్ గా వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా మీరు నాకు చెప్పండి క్లియర్ గా బ్లర్ వచ్చినా తర్వాత ఇక్కడే నోట్స్ రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడే నోట్స్ రాసుకోవచ్చు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు మళ్ళీ నోట్స్ రాసే బాధ కూడా తగ్గిపోతుంది యాజ్ యూజువల్ గా మీరు స్క్రీన్ షాట్ అని తీసుకోవచ్చు లేదా నేను చెప్పేటప్పుడే నోట్స్ రాసుకోవచ్చు లేదా నేను చెప్పేటప్పుడే నోట్స్ రాసుకోవచ్చు మీరు క్లియర్ గా మీ మీ విధులు మీరు చేసుకోవచ్చు సో మార్నింగ్ ఒక క్లాస్ ఉంటుంది ఈవినింగ్ ఒక క్లాస్ ఉంటుంది నైట్ క్లాస్ అలా అది ఇంకా రెగ్యులర్
మారదు ఇక్కడ నా దగ్గర కరెంట్ లేకపోతేనే అక్కడ ఇది సింపుల్ లాజిక్ గుర్తు పెట్టుకోండి శివ సార్ ఇప్పుడు మార్నింగ్ క్లాస్ ను యాజ్ యూజువల్ గా 9th క్లాస్ లోనే జాయిన్ కా నీ 10th క్లాస్ yes sir 10th క్లాస్ అని వినండి గౌతమ్ నువ్వు కూడా 10th క్లాస్ కూడా వినండి లేదు సార్ నా దగ్గర కన్సర్ట్ కరెక్ట్ 9th క్లాస్ కూడా వినండి సెపరేట్ 10th 9th సెపరేట్ చేసేస్తాను 10th 9th ఓకే సార్ సెపరేట్ చేసేస్తాను నైట్ 10th తీసుకున్నారు కదా సార్ 10th క్లాస్ వాళ్ళకు ఆ 10th క్లాస్ వాళ్ళు తీసుకున్నారు అది ఐ సార్ మెసేజ్ వచ్చింది నేను ఎండ్ చేసేటప్పుడు వచ్చావు पाप क्लास సో నాన్న ఈ రోజు చాలు నాన్న రేపటి మళ్ళీ ఈవినింగ్ మామూలుగా ఏదో విధంగా మీకు ఇచ్చిన టైమింగ్స్ లోనే మీరు జాయిన్ కండి ఓకేనా మీకు ఇచ్చిన టైమింగ్స్ లోనే జాయిన్ కండి లేదు ఇంకొక వేరే టైమింగ్ అంటే అప్పుడు 10th క్లాస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట మీరు కావాలంటే రావచ్చు సో ఏదో ఒక క్లాస్ జరుగుతూనే ఉంటుంది దాంట్లో మీరు ఎప్పుడైనా జాయిన్ అవుతానండి ఒకవేళ ఉంటే ఓకేనా ఓకే సార్ ట్రిగ్నోమెట్రిక్ చెప్పదా సార్ 9th కు 9th కు మళ్ళీ టైమింగ్స్ పెట్టినలేనా టైమింగ్స్ చూసావు చూడు ఓకే సార్ టైమింగ్స్ పెట్టావా సార్ చూడు దాంట్లో ఓకే నాన్న విత్ దిస్ ఐ యామ్ గోయింగ్ టు ఎండ్ ద క్లాస్ నాన్న ఓకే సార్ ఓకే నాన్న ఓకే ఓకే